తన కుమారుడు భారతీయ జనతా పార్టీలో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ ఆవేదన వ్యక్తం చేశారు. అనిల్ ఆంటోనీ భాజపాలో చేరడం తప్పుడు నిర్ణయమని, అది తనకు చాలా బాధ కలిగించింది ఆయన వాపోయారు. దేశాన్ని విభజించి ప్రజాస్వామ్య పునాదులను నిర్వీర్యం చేసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఏకే ఆంటోనీ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ భావజాలానికి తన తుదిశ్వాస విడిచే వరకు మద్దతు ఇవ్వబోనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ గాంధీ కుటుంబానికి తాను విధేయుడిగా ఉంటానని ఏకే ఆంటోనీ అన్నారు. దేశాన్ని ఏకతాటిపై ఉంచడంతో పాటు భిన్నత్వాన్ని గౌరవించిన ఘనత కాంగ్రెస్దేనని కొనియాడారు. Till my last breath, I will oppose all the wrong policies of RSS BJP. During independence and after independence, Nehru family treated every Indians, irrespective of their caste, religion, language, region, they treat every Indians as one.